ముందుగా నాదొక రిక్వెస్ట్ ఏదో మాకు పచ్చళ్ళు తింటం బదులుగా పచ్చళ్ళు రుచినిచ్చే విధంగా ఏదో కొత్త రకం చెప్తున్నానని మీరు మంచి హుషారుగా ఉండుంటారు దయచేసి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రుచి ఉండకపోతే నన్నేమీ తిట్టుకోవద్దు మనం ఆవకాయ అని అంటలేదు ఎందుకంటే ఆవు పొడి ఇట్లేదు కాబట్టి ఊరేసిన ముక్కలతో ఊర పచ్చడి పట్టుకుంటున్నాం కాబట్టి ఊర పచ్చడి అని పేరు పెట్టాం కాకపోతే మనకి తినడానికి చాలా బాగుంటాయి ఈ ఐటమ్స్ ఆ నిలవ పచ్చడి ఆవకాయల టేస్ట్ కాకుండా స్పెషల్ టేస్ట్ అన్నమాట ఇది రెండు రకాలుగా ఊర పచ్చడి పట్టుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నాం దోసకాయ ఊర పచ్చడికి దోసకాయ ముక్కల్ని మీరు మామిడికాయ చిట్టి ముక్కల పచ్చడి పట్టుకోవడానికి ఎలా కోసుకుంటారు తొక్క తీయకుండా అలాగే దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి కాయనే ముందు కడిగేసి చేదు ఉందా లేదా చూసుకుని చేదు లేని కాయ తీసుకుని గట్టి దోసకాయ తీసుకోవాలి అంతేగాని కొనుక్కొచ్చి రెండు మూడు రోజుల తర్వాత అంటే ముక్క మెత్తగా ఉంటే బాగోదు కస కస అనాలి కొరుకుతుంటే అంత గట్టి దోసకాయ గింజలు తీసేసి ముక్కలు చిన్నగా కోసుకుని తొక్క తీయకుండా ఇలా చేసుకుని ఉంచాలి వీటికి ఒక కాయ కాయన్నర నిమ్మరసం తీసుకుని లేకపోతే రెండు కాయలన్న ఆ రసం పిండేసి తడిపి పెట్టేసి ఒక గంట ముందు అట్లా ఉంచుకోండి నిమ్మరసం పులుపు ముక్కలు పీల్చుకుని ముక్క లోపల చప్పదనం పోయి ముక్క భలే రుచి వస్తుంది అన్నమాట వీటిని మనం వేయించాం పచ్చి ముక్కల పచ్చడి చాలా టేస్ట్గా అనిపిస్తుంది అప్పటికప్పుడు మీరు 5 నిమిషాలు 10 నిమిషాల్లో కలిపేసుకోవచ్చు ఒక నిమ్మరసం ఊరైపోయినా నష్టం లేదు ఇప్పుడుకప్పుడైనా రెడీ చేసుకోవచ్చు ఊరేస్తే కొంచెం బాగుంటుందని టెక్నిక్ మీకు చెప్తాం ఏది లేనప్పుడు 5-10 నిమిషాల్లో కాస్త పొయ్యి మీద గోధుమ రవ్వ లేకపోతే అంత కుక్కర్ పెట్టేసుకుని ఆ అన్నంలో ఈ పచ్చడి కలుపుకుంటే అంత అన్నం తినేసేయచ్చు అది మధ్య పోసుకుని అంచుకున్నా తినేసేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఐటెం కూడా దోసకాయ ముక్కలు అలా ఊరేసి ఉంచాం అలాగే క్యాలీఫ్లవర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా తురిమేసుకుని ఇట్లా దీన్ని కూడా నిమ్మరసం పిండేసేసి ఒక గంట ముందు ఊర పెట్టి ఉంచాం అన్నమాట ఆ ముక్కలకు చప్పదనం పోయి మంచి రుచి రావటం కోసం ఈ క్యాలీఫ్లవరు దోసకాయతో ఊరేసిన ముక్కలు కాబట్టి ఊర పచ్చడి అని పేరు పెట్టుకున్నాం పచ్చళ్ళలో మనకి ఆవు పిండి వేసుకోవటం సహజం మనము ఇక్కడ వాడటం లేదు మరి ఎప్పుడన్నా మామిడికాయ ముక్కల పచ్చడి పెట్టినప్పుడు ఆవు పిండి వేసి మనం పట్టుకుందాం కానీ నూనె ఉప్పు లేకుండా ఎలా చేయాలో ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ ఇప్పుడు ఆవు పిండి లేకుండా కూడా చాలా టేస్ట్గా ఉండే ఐటెం కాబట్టి మీకు ఆ ముక్కల్లోకి పౌడర్ ఏమేస్తున్నామంటే వేరుశనగ పప్పులు నువ్వులు ఈ రెండింటిని వేయించి మెత్తగా పౌడర్ చేసి కప్పుతో తీసుకున్నాం దోసకాయ ముక్కలు ఎంత తీసుకుంటాం అందులో సగ భాగం ఈ వేరుశనగ పప్పు నువ్వులు పౌడర్ ఉండాలన్నమాట దీనికి కారానికి మనము మామూలుగా ఇలాంటి ఆవకాయలలాగా మీరు పట్టుకున్నప్పుడు ఎర్ర కారం వేసి ముక్కలకి నూనె కలిపి ఎర్ర కారం వేసారు చూడండి ఎర్రగా పచ్చడి ఉంటే ఎంత బాగుంటుంది మీకు అలా కాస్త లుక్ అన్నా ఉంటే బాగుంటుందని పండు మిరపకాయలు దొరికినప్పుడు ఆ పండు మిరపకాయలను తొక్కేసి ముద్దలాగా చేసుకున్నాం అన్నమాట పండు మిరపకాయల ముద్ద ఇది మొత్తం పట్టదు మనకి కారానికి సరిపడా మనం కలుపుకుంటాం చాలాపోతే ఇంకాస్త మళ్ళీ యాడ్ చేసుకుంటాం అన్నమాట రెండు పచ్చళ్ళకి సరిపడా ఎంత పండు మిరపకాయల ముద్ద మీ ఇంట్లో పచ్చిమిరపకాయలు ఎప్పుడన్నా ముగ్గినా ఆ ముగ్గిన పండు మిరపకాయలు లాంటివి కూడా వేసుకోవచ్చు అన్నమాట లేనప్పుడు పచ్చిమిరపకాయలు ముద్ద కలుపుకోవచ్చు నష్టం రంగు ఉండదు కానీ రుచి మాత్రం సేమ్ ఇది ఇక వీటన్నిటినీ మనము కూరగాయ ముక్కలు పౌడరు పండు మిరపకాయల ముద్ద వేసి నిమ్మరసంతో కలుపుకుంటాం చాలా సింపుల్ నిమ్మరసం ఈ కారం ఈ పౌడర్ కలిసేసరికి చట్నీకి స్పెషల్ టేస్ట్ ఉంటుంది అన్నమాట దోసకాయ ముక్కలు నిమ్మరసంలో ఊర పెట్టిన వాటిని వేసేసాం బౌల్లో వేయించిన వేరుశెనగ పప్పులు నువ్వుల పౌడరు పండు మిరపకాయల ముద్ద అంత వేస్తున్నాం ఒక స్పూన్ నిండా నిమ్మరసం పులుపు మనం కలుపుకుంటూ రుచి చూసుకుని సరిపడా వేస్తే బాగుంటుంది
రెడీ అయిపోయింది ఇక దోసకాయ ఊర పచ్చడి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసి ఇదే మాదిరిగా మళ్ళా ఊర పచ్చడి చేసేద్దాం. వేరుశనగ పప్పులు, నువ్వులు వేపించిన పౌడర్, పండుమిరపకాయల ముద్ద. క్యాలీఫ్లవర్ ముక్కలు డ్రైగా ఉంటాయి కాబట్టి ఇది పొడి పొడిగా ఉంది. రెడీ అయిపోయింది క్యాలీఫ్లవర్ ముక్కల ఊర పచ్చడి. ఇలా మీరు ఎప్పుడైనా అప్పటికప్పుడు ఏదో ఆహారం లేనప్పుడు 5-10 నిమిషాలు ఇలా కలిపేసుకుని ఎటు వేరుశనగ పప్పుల పౌడర్, నువ్వుల పౌడర్ రెడీగా ఉంటుంది. ఇలాంటివి ఏమైనా ఇంట్లో ఉన్నాయి అనుకోండి, అన్ని ముక్కలు కోసుకోవటం, కలుపుకోవటం, నిమ్మరసం పిండుకుంటే ఒక ఐటెం రెడీ అయిపోతుంది. ఒకే కూర పెట్టామని ఫీలింగ్ లేకుండా కూడా ఎప్పుడన్నా తోడి ఐటెం కూడా పెట్టుకోవచ్చు. మనం కూడా అప్పుడప్పుడు వెరైటీ తినదలిసినప్పుడు, నోటి కాస్త కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తున్నప్పుడు దీన్ని చేసుకు తినొచ్చు. గతంలో మనకు పచ్చడి తింటే కారం వల్ల మంటలు, చాలా ఇబ్బందులు రకరకాలుగా ఉండేవి. మంచినీళ్ళు 4-5 లీటర్లు తాగటం ద్వారా మనకు మంట అనేది ఏమి ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇంచేత అందరూ తినాలనిపించినప్పుడు ఇలాంటి ఐటమ్స్ని హాని లేకుండా మీరు చేసుకు తినొచ్చు. మనందరికీ తెలుసు గుడ్డి కంటే మెల్ల మేలు అని. హాని కలిగించే నూనె ఉప్పులు బాగా పోసిన ఆవకాయల కంటే హాని లేని విధంగా కాస్త రుచికరంగా చేసుకునే ఇలాంటి ఐటమ్స్ మెల్లలాంటివి, వంకరో టెంకరో కనపడుతుంది. కాస్త హాని లేకుండా ఎంతో కొంత రుచి వస్తున్నది కాబట్టి ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయడంలో తప్పు లేదని, ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయడానికి మీరు కాస్త మెంటల్గా ట్యూన్ అయితే బాగుంటుందని మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఇలాంటి ఐటమ్స్ రకరకాలుగా మనం మరిన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. తదుపరి కార్యక్రమాలు అవన్నీ తెలుసుకుంటూ ఉన్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.